మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్స నిస్సరదేవానీ జనుక్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాకుపబాణాపాం అనిమాది బిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి నమస్కారం ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి నామము దానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే ఆరు వందల పద్నాలుగో నామం గురించి తెలుసుకుందాం చక్రంలో ఉన్నటువంటి దోషములు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా లలితా సహస్రనామాల్లో ఒక్కొక్కదానికి ఒక్కొక్క నామం చెప్పబడింది ఆ రకంగా ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటిది ఏమిటి అంటే మీరు చూడండి ముగ్గురు అమ్మలు లక్ష్మీ సరస్వతి లక్ష్మీదేవి సరస్వతిదేవి పార్వతీదేవి ఈ ముగ్గురు అమ్మల యొక్క అనుగ్రహం కలిగేటువంటి నామం ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం ఏమిటంటే అలాంటి నామం ఒకటి ఉందా ఇందులో అంటే ఖచ్చితంగా ఉంది అదేంటో తెలుసుకుందాం ఇప్పుడు ఈ ఆరు వందల పద్నాలుగో నామాన్ని వాళ్ళు మనం చెప్పుకోబోతున్నాం అదేమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత మామూలుగా మనందరం చదివేస్తుంటాం సచారమ రమావాణి సవ్యదక్షిణ సేవిత అనేస్తూ ఉంటాం అయితే ఈ సచామర రమావాణి అంటే దీని యొక్క అర్థం ఏమిటి సవ్యము దక్షిణం వైపు అమ్మవారు ఎవరైతే లలిత అమ్మవారు ఉన్నారో ఆవిడ కూర్చొని ఉండగా ఒకవైపు సరస్వతి మరొక వైపు లక్ష్మీదేవి వాళ్ళిద్దరూ కూడా ఇలా వింజామరలు అంటారు చూసారు ఇలా ఊపుతూ ఉంటారు అటువంటివి వింజామరులను చేత పట్టుకొని విసురుచున్న ఎడమ కొడవి వైపులు ఉన్నారట వాళ్ళిద్దరూ కూడా విసురుచుంటూ లక్ష్మీదేవి చేత సరస్వతీదేవి చేత సేవింపబడుతున్నటువంటిది అమ్మవారు ఏమిటండి ఈ లలిత అమ్మవారు వీరిద్దరి చేత సేవింపబడుతుంది ఎందుకు సేవింపబడుతుంది ఏమి ఇది చెప్పాలా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అదితో లలిత అమ్మవారు గొప్ప వీళ్ళిద్దరు అని కాదు అదే అమ్మవారు ఇక్కడ లక్ష్మీ రూపంలో సరస్వతి రూపంలో ఉంది ఒకే ఎనర్జీ రకరకాల మార్పులు చెందింది ఎలా అయితే ఒక విత్తనం అది మొలకెత్తుతూ విత్తనం రూపంలో ఉంది కానీ అది మొలకెత్తుతూ ఉండేటప్పుడు ఏమవుతుంది ఒక చిన్న బ్రాంచ్లా కనిపిస్తుంది మొక్కలాగా దానికి వచ్చేవి కాడలు అందులోంచి చిన్న చిన్న పుష్పాలు వస్తాయి ఆకులు వస్తాయి అదే విత్తనంలోంచి వచ్చాయిగా ఇవన్నీ అది పెద్ద అయిన తర్వాత దానికి పళ్ళు కూడా వస్తాయి ఇంకా పెద్ద మర్రి చెట్టు అయితే ఓడలు కూడా వస్తాయి మళ్ళీ భూమిలోకి వెళ్తే మళ్ళీ ఇంకొక దగ్గర లెగుస్తూ ఉంటుంది కూడా చెట్టు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకే అమ్మవారు సరస్వతిగాను గాను లక్ష్మి గాను ఉందని ఒకటి అర్థం చేసుకోవాలి రెండవది లలిత తత్వం ఎక్కడైతే ఉంటుందో బాగా అర్థం చేసుకోండి లలిత అమ్మవారి యొక్క తత్వం ఎక్కడైతే ఉంటుందో సరస్వతీదేవి అంటే జ్ఞానము లక్ష్మీదేవి అంటే గుర్తింపు జ్ఞానము గుర్తింపు అక్కడ ఉంటాయి ఎలా ఉంటాయో ఉండడం కూడా ఏదో మామూలుగా ఉండడం కాదు అమ్మవారికి ఎలా అయితే వింజామర్లతోని ఇలా విసురుచున్నారో అలా విసురుతుంటాయి అంటే ఏంటి ఎక్కడ నీకు విజ్ఞత ఉందో ఎక్కడ సరస్వతి ఉందో నువ్వు ఎక్కడైతే జ్ఞానాన్ని సంపాదించుకుంటావో అమ్మవారు నీ పక్కన ఉంటుంది నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకున్న దగ్గర లక్ష్మీదేవి కూడా ఉంటుంది అంటే నీలో గనక లలితా తత్వం గనక నీలో ఉంటే సరస్వతి లక్ష్మిలు ఎప్పుడు నీతో ఉంటారని చెప్పి చెప్పడం దీని యొక్క అర్థం నిగూఢమైనటువంటి అర్థం అనమాట అది అంటే ఎలా ఉండాలండి లలిత లాగా నువ్వు ఎప్పుడు ఉంటావో లలిత అమ్మవారి గుణాలన్నీ చెప్పడం జరిగిందిగా మనం లలితహాసనామాలు ఒకటి 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 తెలుసుకుంటూ ఉన్నాం కదా మన లోపల భగవంతుడు ఉంటాడు కానీ మనం ఆ ఆ తత్వాన్ని మనం గుర్తించం ఎప్పుడైతే ఆ తత్వాన్ని మనం గుర్తిస్తామో లోపల నుంచి బయటకు వస్తుంది ఎనర్జీ లా లాలిత్యంగా ఉండడం ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం ప్రతిదానికి ఏడుస్తూ ఉండడం కాదు ప్రతిదాన్ని ఆనందమయంగా స్వీకరించడం ప్రతి దానిలో ఆనందాన్ని వెతుక్కోవడం ప్రతిదీ ఆనందమయం చెప్పి అర్థం చేసుకోవడం ఇలా ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మీలో పరిపూర్ణంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు అప్పుడు ఈ లక్ష్మీ సరస్వతి దేవులు వింజామరలతో ఎలా అయితే వెళ్తా దేవిని ఆ యొక్క వింజామరలతో పక్కన నిలబడేలా చేస్తుంటారు మన పక్కన వాళ్ళు ఉంటారని అర్థం కాదు అక్కడ మనకి వాళ్ళ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని అర్థం అనమాట శ్రీమాత్ర నమ